ఆత్మ బంధువులందరికీ నమస్కారం సో ఈరోజు మనకి స్నేహలత రెడ్డి గారు వచ్చారు సో తన యొక్క ధ్యానానుభవాల్ని షేర్ చేసుకోవడం కోసం తను మరి డెంటిస్ట్ గా తను డెంటిస్ట్ సర్జన్ గా కూడా తను తన స్టడీస్ ఫినిష్ చేశారు ఇంకా చదువుతూ ఉన్నారు కూడా మరి వీళ్ళ మొత్తం కంప్లీట్ ధ్యాన కుటుంబం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది వీళ్ళు మెడిటేషన్ ఫ్యామిలీ అవ్వడం సో వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం వలన వాళ్ళు ధ్యానంలోకి వచ్చారు సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవన్నీ చక్కగా వాళ్ళ యొక్క మెడిటేషన్ పవర్ తోని హీల్ చేసుకున్నారు మరి వీళ్ళ స్వస్థలం వచ్చేసి ఆ గళ్ళు మనకి కర్తాలకి చాలా దగ్గరగా ఉంటుంది సో జగదాంబ పిరమిడ్ అనే హౌస్ని కూడా వాళ్ళు చక్కగా నిర్మించుకున్నారు సో ఆ యొక్క గ్రామంలో ఎప్పుడు కూడా వాళ్ళు ధ్యానం ప్రచారం కానివ్వండి ఎప్పుడు పౌర్ణమి అమావాస్య ధ్యానాలు పిరమిడ్ మాస్టర్స్తో క్లాసెస్ చెప్పిస్తూ ఉంటారు సో మరి ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో అందరూ కలిసి ధ్యానం చేస్తూ ఉంటారు సో అలా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వాళ్ళవి సో ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే వాళ్ళు శాకాహారం కూడా శాకాహారులు కూడా అయ్యారు సో మరి ఈ రోజు స్నేహలత రెడ్డి గారి ద్వారా వాళ్ళ యొక్క మొత్తం ఫ్యామిలీ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి అన్ని విందాం వాళ్ళ ధ్యానానుభవాలను వెల్కమ్ స్నేహలత రెడ్డి మేడం అందరికి నమస్కారం అక్క ఫర్ సో మచ్ పిరమిడ్ కాల్ సర్వీస్ వారికి మొదటగా నా ధన్యవాదాలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ స్నేహలత రెడ్డి నేను బీడిఎస్ మహబూబ్ నగర్లో రీసెంట్గా కంప్లీట్ చేశాను ఇప్పుడు ఎండిఎస్ కర్నూలులో రావడం వల్ల ఇక్కడ కర్నూలుకి రావడం జరిగింది ఒక వన్ మంత్ అయింది నా పీజీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా ఇక్కడ హాస్టల్లోనే ఉండి క్లాస్ ఈ అరేంజ్మెంట్లో పాల్గొంటున్నాను మాది మా అమ్మ నాన్న మా అమ్మ పేరు జ్యోతి రెడ్డి మా నాన్న పేరు జగదీశ్వర్ గారు నాకు ఒక సిస్టర్ ఉంది తను ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది మేము ఈ మెడిటేషన్ అనేది మా అమ్మ నాన్నల ద్వారానే వచ్చాము ఇందులోకి అంటే మాకు చిన్నప్పటి నుంచి యోగాకి యోగా క్లాసెస్కి అలా అటెండ్ చేయించేవారు అమ్మ నాన్న అప్పుడు మెడిటేషన్ లైట్గా తెలుసు కొంచెం తెలుసు అంటే మెడిటేషన్ టచ్ ఉంది కానీ కళ్ళు మూసుకొని కూర్చోవడము ఒక పీస్ ఒక కామ్నెస్ అంతవరకు తెలుసు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మెడిటేషన్ గురించి ఇంకా ఎక్కువ తెలియడం అది ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి ఎంటర్ అయ్యాకనే దీని గురించి చాలా డెప్త్ గా ఇంకా దీని సబ్జెక్ట్ గురించి ఎక్కువగా తెలుసుకోవడం జరిగింది మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము దీనిలోకి ఎలా వచ్చామంటే మొదటగా మాది మా నాన్న ఫార్మసిస్ట్ తన షాప్లో ఒక పాంప్లెన్ ద్వారా తను చదివారనమాట అది ఎవరు ఎవరో ఇచ్చారు హౌ ఇట్ రీచ్డ్ టు మై ఫాదర్ అప్పుడు తను మా డాడీ సర్వనో సర్వరోగ నివారిణి అని ఒక సెంటెన్స్ ద్వారా అవునా నిజంగా ఇందులో ధ్యానం చేసే అన్ని రోగాలు తగ్గుతాయా నిజమా అని తనకెందుకో నచ్చి అది సరే ఒకసారి చూద్దాం ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేశారనమాట ధ్యానం అంతకుముందు తెలుసు కానీ సరే ఒకసారి ఇదేదో పిరమిడ్ మెడిటేషన్ అంటున్నారు కదా ఇదేంతో కొత్తగా ఉంది ఒకసారి చూద్దాం అని చెప్పి ఆ పిరమిడ్ కి ఒకసారి వెళ్ళడం జరిగింది అది కూడా అనుకోకుండా జరిగింది ఆ స్టార్టింగ్ ఫస్ట్ మా మమ్మీకి కూడా ఒక హెల్త్ ప్రాబ్లం ఉండిండే సివియర్ బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతుండే తను అండ్ మా డాడీకి స్లీపింగ్ ప్రాబ్లం ఉంటుండే సో వాళ్ళిద్దరూ డాక్టర్ ని కన్సర్న్ అప్పటికి అయ్యారు ఆ రోజు కూడా ఈరోజు ఇటు వెళ్దాం డాక్టర్కి అపాయింట్మెంట్ ఉండే అనమాట వెళ్దాము అనుకునేసరికి మధ్యలో మధ్యలోనే మేము హైదరాబాద్కి వెళ్ళే మధ్యలోనే కర్తాల్ పిరమిడ్ ఉంటుంది సో అక్కడికి ఒకసారి వెళ్ళి చూద్దాము కంప్లైంట్లో కూడా చదివాము కదా అని చెప్పి సడన్గా అటు వెళ్ళే వెహికల్ ఇటు మల్ మలిచారు ఒకసారి చూద్దాం అన్నట్టుగా అలా అక్కడ ఆ రోజు వాళ్ళు ఓన్లీ మెడిటేషన్ కాకుండా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్తో ఫస్ట్ ట్రీట్మెంట్ చేపించి తర్వాత మెడిటేషన్ చేయించారు మా మమ్మీకి కొంచెం రిలీఫ్ గా అనిపించింది ఆ రోజు సో అప్పుడు కొంచెం నమ్మకం ఎక్కువగా స్టార్ట్ అయింది అనమాట మెడిటేషన్ మీద అలాగా మా డాడీ కూడా చాలా ప్రాబ్లం ఉంటుండే స్లీపింగ్ గురించి తను మెల్లిమెల్లిగా ఈ పిరమిడ్ లో చేయడం అలవాటు అయిన తర్వాత ఆ క్వాలిటీ అనేది పెరగడం గమనించారు అది గమనించి ఇంకా ఆ స్లీపింగ్ ప్రాబ్లం మొత్తం ఓవర్కమ్ చేశారనమాట సో అప్పుడు మా ఫాదర్ సో ఈ పిరమిడ్ మెడిటేషన్ ఇంత ఎఫెక్టివ్ గా ఉంది కదా మనమే ఒక పిరమిడ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని తనకి ఆ థాట్ వచ్చి పిరమిడ్ హౌసే కట్టుకోవాలని చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారన్నమాట తర్వాత ఇంకా అలా వన్ ఇయర్ ప్లాన్ కోసమే అయింది తర్వాత స్టార్ట్ అయింది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ జరిగింది మొత్తం పిరమిడ్ షేప్ లోనే ఇప్పుడు మేము ఉంటు ఉంటుంది సో అలా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మేము ఇదంతా జరిగే టైంలో నేను మా చెల్లి హాస్టల్లో వాళ్ళం అప్పుడు మా ఆ ఇన్ఫ్లుయెన్స్ మాకు ఇండైరెక్ట్ గా పడింది డైరెక్ట్ గా అంటే వాళ్ళు మాకు అప్పుడప్పుడు చెప్తుండే వాళ్ళు ఇలా వెళ్ళాము ఇలా అయింది అని కానీ మేము లైవ్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కానీ మాకు కూడా కొంచెం కొంచెం అలవాటు అయింది అనమాట మేము హాస్టల్లో నాన్ వెజ్ తినడం మానేసాము అలా వాళ్ళు ఏం ఫోర్స్ చేయలేదు మమ్మల్ని ఎప్పుడు కానీ ఎందుకో మా మా సిస్టర్ మానేసింది నాకేమో పర్సనల్ గా నేను ఆ టైంలో ఇంటర్ చదువుతున్నాను నేను ఒకటి పెట్టుకున్నా అనమాట అప్పుడు నేను ఆ ఎంసెట్ రాయబోతున్నాను అనమాట ఆ టైంలో రాయబోతున్నప్పుడు అనుకున్నాను నేను ఎంబీబీఎస్ లోకి ఐ మీన్ ఎంబీబీఎస్ సీట్ వచ్చేంత వరకు నేను ఇంకా నాన్ వెజ్ తినకూడదు అప్పటి వరకు అంటే ఒక దీక్షలా ఉంటుంది కదా అలా పెట్టుకున్నా అనమాట సరే ఈ సీట్ వచ్చేంత వరకు ఈ పీరియడ్ వరకు నేను తినకుండా ఉంటానని పెట్టుకున్నాను సో అది మరి ఆ యూనివర్స్ అది ఏమనుకుందో కానీ నేను సీట్ నీకు రాకపోయినా పర్లేదు ఎంబీబీఎస్ సీట్ నాన్ వెజ్ తినకుండా ఉండడమే ఇంపార్టెంట్ అని చెప్పి నాకు ఎంబీబీఎస్ సీటే రాకుండా పోయింది సో అలా నేను నాలెడ్జ్ తినకుండానే ఇప్పటికీ ఉండిపోయాను కానీ నాకు దాని తర్వాత అర్థమైంది నాకు నా డెస్టినీలో ఇంకో వేరేది ఒకటి ఉంది అని మా మమ్మీ మా పేరెంట్స్ అందరూ చాలా మెంటల్ గా ఫిక్స్ అయ్యారన్నమాట నేను ఎంబీబీఎస్ లోకి ఎంటర్ అయి అయ్యి డాక్టర్ గానే అవుతాను అని సో వాళ్ళు ఇంకా వేరే ప్లాన్స్ పెట్టుకున్నారనమాట కి పంపించాలని అలా అక్కడ ఎంబీబీఎస్ చదివించాలని కానీ ఇంకా దాని తర్వాత సడన్ గా ఒక అనుకోకుండా నా కౌన్సిలింగ్ టైంలో నేను డెంటల్లోకి రావడం జరిగింది అది చాలా అన్ఎక్స్పెక్టెడ్ నేను డెంటల్లోకి వద్దామనే ప్లాన్స్ నాకు ఇంతకు ముందు అయితే ఏం లేదు ఎంబీబీఎస్ అని అనుకున్నాను కానీ ఆ కౌన్సిలింగ్ చాలా గా అలా అవ్వడం వల్ల నేను డెంటల్లోకి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాను సో అప్పుడు ఆ ఎంబీబీఎస్ కోసం నాకు ఆ ఫారెన్ కి పెట్టుకున్న మనీ అన్ని ఆ మనీతో ఇంకా నేను ఎలాగో వెళ్ళట్లేదు కదా ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ చేయొచ్చు అని ఆ మనీతోనే ఇప్పుడు పిరమిడ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారనమాట దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇయరే మా మా చెల్లికి ఎంబీబీఎస్ లో సీట్ వచ్చింది తను మా పేరెంట్స్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట నేను అది ఎంటర్ అవ్వకపోయినా నెక్స్ట్ మా చెల్లి ఎంటర్ అయింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అది అది ఇక్కడ రిస్టోర్ అయినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు తర్వాత నాకు ఇంక ఇక్కడికి బీడిఎస్ లోకి ఎంటర్ అయ్యాక మెల్లిమెల్లిగా నేను చాలా ఇంట్రెస్ట్ నాకు పెరిగింది డెంటల్లో అంతకుముందు దాని అసలు ఏముంటుంది ఆ సబ్జెక్ట్ కూడా నాకు ఐడియా లేదు ఎందుకంటే అలా ఫిక్స్ అయ్యాను కాబట్టి అప్పుడు తర్వాత మెల్లిమెల్లిగా ఐ ఇంప్రూవ్డ్ మై ఇంట్రెస్ట్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ రిగార్డింగ్ డెంటల్ అండ్ ఇప్పుడు పీజీ సీట్ నేను కర్నూలు లో తెచ్చుకున్నాను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అండ్ కర్నూలు లో రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అంటే మమ్మీ ద్వారా చాలా చాలా క్లాసెస్ నేను అటెండ్ అయ్యాను ఈ లాక్ డౌన్ పీరియడ్ లో అప్పుడు చాలా మంది డాక్టర్స్ చాలా మంది క్లాసెస్ విన్నాను నేను ఆ చాలా మంది డాక్టర్స్ కూడా స్పిరిచువల్ డాక్టర్స్ ఇక్కడ కర్నూలు నుంచి అవడం అంత మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పత్రిజీ గారు కూడా ఫస్ట్ ఇక్కడ నుంచే ఈ మెడిటేషన్ స్పిరిచువాలిటీ ఎక్కువ స్టార్ట్ అవ్వడం అని తెలిసి మళ్ళీ నా ఇక్కడే సీట్ రావడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా పేరెంట్స్ కూడా చాలా అదే ఫెల్ట్ హ్యాపీ అండ్ అలా నా జర్నీ స్టార్ట్ అయింది మెయిన్ గా నాకు అంతకు ముందు మెడిటేషన్ చిన్నప్పుడు పంపించారని చెప్పాను కదా అప్పుడు మెడిటేషన్ ఇప్పుడు నేను పిరమిడ్ పిఎస్ఎస్ఎం లోకి ఎంటర్ అయ్యాక మెడిటేషన్ చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు ఐ మీన్ ఎందుకు అంటే ఇందులో సార్ చెప్పే మాటలు కానీ సార్ సబ్జెక్ట్ కానీ ఇంకా చాలా గొప్ప మాస్టర్స్ ఉన్నారు వాళ్ళ సబ్జెక్ట్ కానీ అది వినడం ద్వారా నాకు అందులో ఇంకా డెప్త్ తెలిసి దాని ఇంపార్టెన్స్ తెలిసి ఎందుకు మనకి అది ఇంపార్టెంట్ మనం ఎందుకు రోజు చెయ్యాలి అని అది క్లియర్గా అవుతే మనకి చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అలా ఇంట్రెస్ట్ పెరిగి రోజు ఖచ్చితంగా మెడిటేషన్ ఒక టైం పెట్టి ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ అండ్ రోజు కంపల్సరీ వన్ అవర్ చేస్తున్నాం అన్నమాట అండ్ అలా నా జర్నీ స్టార్ట్ అయింది అండ్ ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా నేను అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇంకా మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నాను నా గురువు గారు పాను రంగయ్య గారు తను కూడా పిరమిడ్ మాస్టర్ తను ఫస్ట్ నాకు సంగీతం తన ద్వారా పరిచయం అయింది సార్ ఫస్ట్ కీబోర్డ్ ఒకసారి దాని గురించి అంతా బేసిక్స్ అలా టీచ్ చేసి తర్వాత ఫోన్ ద్వారా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అండ్ ముఖ్యంగా ఈ లాక్డౌన్ పీరియడ్లో భగవద్గీత అని నాకు ఒక స్పెసిఫిక్ గా పరిచయం అయింది దాని నాకు అప్పుడు అనిపించింది అంతకు ముందు భగవద్గీత అంటే ఆ ఇది సాంస్క్రిట్ లో ఉంటుంది అసలు అది అర్థం చేసుకోవడమే చాలా కష్టం అది చాలా లే ఎందుకులే ఇప్పుడే అలా ఉండేదాన్ని అనమాట మా తాతయ్య వాళ్ళు వాళ్ళ రోజు చదువుతుండేవారు మనకి ఎందుకులే ఇప్పుడే అనుకునేదాన్ని నేను నాకు సార్ మన పత్రి సార్ రాసిన భగవద్గీత ఫస్ట్ టైం అమ్మ నాకు ఇచ్చారు అప్పుడు అది చదివినాక నాకు చాలా సిం సింప్లిఫైడ్ గా అనిపించింది చాలా క్లియర్ కట్ గా ఎందుకు చదవాలి భగవద్గీత అండ్ మన లైఫ్ లో అది నిజంగా ఎలా ఉపయోగపడుతుంది అని చాలా డీటెయిల్ గా ఉన్నట్టు అనిపించింది అండ్ చాలా సింప్లిఫైడ్ మేనర్ లో ఉన్నట్టు అనిపించింది సో అది చదివాక నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు ఎలాంటి ఒపీనియన్ వచ్చిందంటే ఇంకా భగవద్గీత ఒక్క బుక్ ఒక సైడ్ ఇంకా మిగతా బుక్స్ అన్ని ఒక సైడ్ అన్నంత కంటెంట్ ఉంది అందులో అని అనిపించింది సో అలా భగవద్గీత మీద ఇంట్రెస్ట్ ద్వారా ఈ లాక్డౌన్ పీరియడ్ లో శ్లోకాలు కూడా నేర్చుకున్నాను నేను భగవద్గీత శ్లోకాస్ అండ్ అండ్ వన్ మోర్ థింగ్ భగవద్గీత ఇప్పుడు ఒక బుక్ వచ్చింది ఐ మీన్ అందులో ఫస్ట్ మనము అంటే ఆడియో విత్ బుక్ అనమాట అది అండ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ ఇట్ యు రీసెంట్ గా నాకు గిఫ్ట్ ఇవ్వబడింది ఈ భగవద్గీత ఇది శ్రీ రవిశంకర్ గురి ద్వారా ఇంట్రొడక్షన్ చేయబడింది ఓపెనింగ్ చేయబడింది ఇది దీంట్లో స్పెసిఫిసిటీ ఏంటి అంటే ఇది ఇది ఆడియో విత్ బుక్ అనమాట ఇందులో సాంస్క్రిత్ లో ఇంగ్లీష్ లో అండ్ హిందీలో ఉంటుంది సో మనము ఎవరు లేకపోయినా కూడా దీని ద్వారా ఆడియో వస్తుంది కాబట్టి నేర్చుకోవచ్చు ఇది ఆడియో సెన్సార్ ఇది బుక్ మీద పె పెట్టడం ద్వారా అక్కడ ఉంది మనకి వినిపిస్తుంది ఆ ట్యూన్ కూడా మనకు అర్థం అవుతుంది అలా ఉంది కాబట్టి మనము ట్యూనింగ్ కూడా అందులోనే ఉంది సో ఈజీగా చాలా నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇప్పుడు ఇప్పుడు శ్లోకం విన్నాం కదా దాని మీనింగ్ అశోచ్య నవ్య శోచస్త్వం నాను శోచంతి పండిత దీని మీనింగ్ ఏమనగా అంటే ఇది ఈ భగవద్గీత అనేది మొదటగా ఈ యుద్ధ భూమిలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు చెబుతున్నారనమాట భగవద్గీత అనేది మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన సందేశం అర్జునుడికి అర్జునుడికే కాదు మొత్తం మానవాళికి అనమాట మొదటగా ఇప్పుడు ఈ భగవద్గీత అనేది మనకి అందరికీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇది ఉంటుంది అది మనందరం చాలా ఇంపార్టెంట్ గా అనుకుంటాం ఎస్పెషల్ గా మన హిందూ ధర్మంలో కానీ నాకు అనిపించేది ఏది ఏంటి అంటే ఇదొక రిలీజన్ కి సంబంధించింది కాదు అందరూ అందరి జీవితంలో ఖచ్చితంగా అన్ని కి సొల్యూషన్ దొరుకుతుంది భగవద్గీతలో అని అనిపిస్తుంది నాకు అండ్ సో మనము ఇప్పుడు కొన్ని భగవద్గీత శ్లోకాలు చెప్పుకుందాం మరియు దాని వివరణ కూడా ఒకసారి చెప్పుకుందాం అశూచ్యా నవ్యశచస్వ ప్రజ్వాదాచ భాషసి గత నానుషో చూ చంది పండిత దీని వివరణ మనకి మొదటగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునితో అంటున్నారనమాట అర్జునుడు ఎలా ఉంటారంటే ఆ యుద్ధ భూమిలో తన మైండ్ స్టేట్ నేను అందరినీ వీళ్ళందరూ వాళ్ళే కదా ఆ ఆపోజిట్ సైడ్ మెంబర్స్ కూడా నా రిలేటివ్స్ ఉన్నారు కదా నేను వాళ్ళని చంపి ఎందుకు రాజ్యం కోసం చంపడం ఎందుకు నేను చంపను అని బాధపడుతున్నారని బాధపడే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అంటారనమాట మనము ఒక వైపున నువ్వు పామరుడి లాగా బాధపడుతున్నావు మరొక వైపు పండితుడి నువ్వు నేను చంపను నేను యుద్ధం కో నేను రాజ్యం కోసము రక్తపాతం ఎందుకు అని పండితుడిలాగా మాట్లాడుతున్నావు ఇక్కడ పండితుడు అంటే ఆత్మజ్ఞానం లేనివాడు పామరుడు పండితుడు అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు పామరుడు అంటే ఆత్మజ్ఞానం లేనివాడు ఈ ఆత్మజ్ఞానం అంటే ఏంటి మన లోపల మన బాడీ గురించి చాలామందికి మనందరికీ తెలుసు కానీ మన లోపల ఒక సోల్ ఉందని దాని గురించి తెలియాలంటే మనము ధ్యానం చేస్తే తెలుస్తుంది అని మనకు మన బ్రహ్మర్షి పత్రిజీ చాలా సందర్భాల్లో భగవద్గీతను ఎగ్జాంపుల్గా తీసుకొచ్చి దానికి ధ్యానం ఎంత ఇంపార్టెన్సో తెలియజేస్తారు అలా శ్రీకృష్ణ పరమాత్మ కూడా నువ్వు ఒక వైపు పండితుల్లాగా ఇంకొక వైపు పామరులాగా ఉంటున్నావు అది కరెక్ట్ కాదు అని చెప్తారనమాట ఈ శ్లోకం యొక్క వివరణ ఈ ఇది అన్నమాట అండ్ देहिनोऽस्मिन् यथा देः कौमारं यौवनम् जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति देहिनोऽस्मिन् यथा देहि कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मन దేహం గురించే ఆలోచిస్తున్నాం కానీ దేహం లోపల ఒక ఆత్మ అనేది ఉంది దానికి ఒక ధర్మం అనేది ఉంది అని మనము తెలుసుకోలేకపోతున్నాము మనము ఆ దేహం లోపల లోపల యొక్క సోల్ని మనం తెలుసుకుంటేనే మనము సంపూర్ణంగా జీవించగలము అని ఈ శ్లోకం యొక్క వివరణ వాసా జీర్ణా విహాయ नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णा अन्यानि संज्ञाति नवानि देहि मनम् एलागैते मन పాత బట్టలు చినిగిపోతే కొత్త బట్టలు వేసుకుంటాము అలాగే మన శరీరం కూడా మన ఈ శరీరం టైం అయిపోయినాక నెక్స్ట్ శరీరంకి కూడా అంతే ఈజీగా ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని అంటే మనము ఈ మన బాడీ గురించి చాలా ప్రీతి పెంచుకుంటాము కానీ అలా ఉండకూడదు అంత అలా అటాచ్డ్గా ఉండకూడదు అని మనకు ఈ భగవద్గీతలో దాని ఆ ఆత్మ యొక్క ఇంపార్టెన్స్ గురించి శరీరం కంటే ఆత్మ ఎంత గొప్పదో దాని గురించి అలా తెలియచేస్తున్నారు మనకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అలా ఒక్కొక్క శ్లోకం మనము వింటూ ఉంటే ప్రతి ఒక్క శ్లోకంలో మనకి ఆ ఆ డెప్త్ మీనింగ్ అర్థం కావాలంటే మనం ఖచ్చితంగా ఆ ఆత్మ జ్ఞానం అనేది ఉండాలి ఆ ఆత్మ జ్ఞానం ఉండాలి అంటే ధ్యానం ఖచ్చితంగా చేయాలి అలాగే అలా చేస్తేనే మనకి భగవద్గీత అంటే మనకు ఒక దాన్ని అర్థం చేసుకోవడానికైనా దానికి దాన్ని వినడానికైనా ఒక అర్హత ఉండాలి అంటారు కదా ఆ అర్హత సంపాదించుకోవడానికి మనము ధ్యానము రోజు ఖచ్చితంగా చేయాలి ఇది మొదటగా భగవద్గీత ఆ డైరెక్ట్ గా రాలేదు ఇది ఫస్ట్ దేవతలు ఋషులు వీళ్ళందరూ వేదాల ద్వారా చాలా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నారు కానీ ఆ వేదాలు ఇప్పుడు చాలా మంది చదవడానికి ఐ మీన్ అంత చదవలేరు అని దాన్ని కుదించి ఆ ఉపనిషద్ల గాను ఆ ఉపనిషద్దులు కూడా మళ్ళీ ఇది కూడా చదవడం అవ్వలేదు అవ్వట్లేదు అని చెప్పి నారద మహర్షి వేదవ్యాసుల వారికి మహాభారతం ద్వారా ఈ భగవద్గీతను అందరికీ చెప్పవలసిందిగా కోరడం వల్ల వేద వ్యాసుల వారు ఈ భగవద్గీతను మన అందరికీ అందించారు ఆ భగవద్గీతకి చాలా మెంబర్స్ వ్యాఖ్యానం రాశారు కానీ దాన్ని నిజంగా మనం ఎలా అర్థం చేసుకోవాలో మన డైలీ లైఫ్ కి ఎలా అప్లై చేయాలో మన ప్రతి ఆ ప్రతి మన లైఫ్ లో ఎన్కౌంటర్ చేసే ప్రతి కి ఎలా సొల్యూషన్ వెతకాలో మన బ్రహ్మర్షి పత్రిజీ చాలా క్లియర్ కట్ గా అర్థమయ్యేలాగా భగవద్గీత రచించారు అండ్ మనం మనందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారు కూడా మన చేతిలో ఎప్పుడు భగవద్గీత ఉంటుంది ఆ స్టాచ్యూలో కూడా అది చూస్తాం మనం బుక్ ఉంటుంది తను కూడా ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ అందులోనే చూసేవారట సో దానిలో ఎంత ఉంటే అంతంత గొప్ప వాళ్ళు కూడా దాన్ని ఆచరిస్తారు ఇక మనం మనకు ఆలోచించాల్సిన విషయం అది గీత ద్వారా మన మన గీత కూడా మారుతుంది అంటారు కదా అది నిజం కానీ ఉత్తిగా వినడం ద్వారా లేదా చదవడం ద్వారా మారిపోదు దాన్ని ఆచరించడం ద్వారానే మన మన గీత కూడా మారుతుంది దాన్ని ఆచరించాలంటే దాన్ని మనస్ఫూర్తిగా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటేనే ఆచరించగలం ఆ మరొక మరికొన్ని భగవద్గీత శ్లోకాలు ఇప్పుడు విందాము జాతస్య మృత్యు ध्रुव जन्म मृत से चमिह्यवशोचर्हसी नोचि नत्वं अर्सी जैत से ही ध्रुव मृत యుహు ద్రువం జన్మ మృతస్య చా తస్మాద పరిహార్యేర్ధే నత్వం చూచితుమల్హసి నత్వం చూచితుమల్హసి పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు అని ఈ శ్లోకం యొక్క వివరణ మనందరము పుడుతున్నాము అలాగే మరణిస్తున్నాము కూడా ఈ పుట్టుక మరణాలు మధ్యన జరిగేది ఒక చిన్న స్పాన్ మాత్రమే సో దాని గురించి ఎంత సర్వసాధారణమైందో పుట్టుక మరణం కూడా అంతే సర్వసాధారమైనది అని అలా మరణించడానికి టైంలో ఆ మరణించే టైంలో మనము అన్ బాధపడాల్సిన అవసరం అనేది లేదు అని ఆ ఆత్మ జ్ఞానం మనకి ఉండాలి అని ఈ శ్లోకం యొక్క అందులో అర్థం చేసుకోవాల్సిన యొక్క ఆ విశ్లేషణి స్వర్గం జిత్వా तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः युद्धाय कृतनिश्चयः हतो वा प्राप्यसि वा भोक्षसे महिम् తస్మా కృత నిశ్చయా యుద్ధాయ కృత నిశ్చయ ఇందాక మనం చెప్పుకున్న విధంగా అర్జునుడు తన ఆపోజిట్ సైన్యంలో ఉన్న వాళ్ళందరినీ చూసి తన వాళ్ళు కూడా నా వాళ్ళే కదా నేను ఇప్పుడు వీళ్ళందరినీ చంపి మరీ రాజ్యాన్ని తీసుకోలేను అని బాధపడుతూ అలా నిరుత్సాహంగా ఉన్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నారు అనమాట అర్జునినితో నువ్వు ఇప్పుడు యుద్ధం చేస్తే చేసి ఓడిపోతే వీరమరణం చెందుతావు లేదా గెలిస్తే నువ్వు ఈ రాజ్యానికి అధికారం ఈ రాజ్యాన్ని ఏలొచ్చు సో ఎలా చూసుకున్నా మనకి ధీరులు అయిన వారికి యుద్ధం చేయడమే తగినది నువ్వు ఇలా పిరికి వాణిలాగా యుద్ధం చేయను అని మెనుకంజ వేయకూడదు అని శ్రీకృష్ణ పరమాత్మ అలా చెప్పారు మనం దీన్ని ఈ భగవద్గీత అనేది కేవలము కౌరవులకి పాండవులకి మధ్య జరిగింది మాత్రమే కాదు ఒక అధర్మానికి ధర్మానికి మధ్య జరిగిన యుద్ధం అనమాట మనం కూడా ఇప్పుడు మన లైఫ్ ఇప్పుడు ఈ భూమి అనే కురుక్షేత్రంలోకి అడుగు పెట్టాం మన జీవితాన్ని తీసుకొని దాన్ని కూడా దా దానిలో మన ధ్యేయ సాధన చెయ్యాలి అది ఆ దాన్ని యుద్ధంగా భావించి చేసి వెనుకంజ వేయకుండా నిరుత్సాహపడకుండా ఎలాంటి భయము చెందకుండా మనము ధ్యేయ సాధన అనేది అంతే కృత నిశ్చయంతో చెయ్యాలి ఒక్కసారి ఆ నిశ్చయించుకున్న తర్వాత ఆ కర్మను ఖచ్చితంగా ఆచరించాలి అలా ఆచరిస్తే మనకి మనం అనుకున్నది మనం కావాలి అనుకున్నది ఖచ్చితంగా సంకల్ప శక్తి ద్వారా మనకి లభిస్తుంది ఇలా మనకి భగవద్గీత నేను మెల్లి మెల్లిగా ఒక్కొక్క శ్లోకం నేర్చుకుంటూ వెళ్తున్నా కొద్దీ నాకు చాలా చాలా ఒక ధ్యానం మీద ఒక ఇంట్రెస్ట్ డెప్త్ పెరగడం అనేది నాకు అనిపించింది సో మనందరం ఖచ్చితంగా భగవద్గీత అంటే ఎప్పుడో ముసలితనంలో చదవాల్సిందనో లేదా ఇప్పుడు మనకు ఎందుకే అనుకోవడం కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఏజ్ వాళ్ళు ఆ అండర్స్టాండింగ్ లెవెల్ ఐ మీన్ మరి చిన్నపిల్లలకి అర్థం కాకపోవచ్చేమో కానీ ఒక ఒక సర్టెన్ ఏజ్ వచ్చినంత వరకు వాళ్ళు చదవగలరు అన్న ఏజ్ వచ్చినంత వరకి కూడా వచ్చిన తర్వాత భగవద్గీత నేర్పించడము చదిపించడము ఖచ్చితంగా చెయ్యాలి అండ్ ఇలా నేను ధ్యానంతో పాటు సంగీతము అలాగే నా ప్రొఫెషనల్గా నా డాక్టర్ కూడా అన్నీ మనకు సమయమే సాధన అన్నారు అలా మనం సమయం పెడితే అన్నిట్లో సాధన చేయడానికి ఖచ్చితంగా కుదురుతుంది అండ్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మనము మెడిటేషన్ చేద్దాము మెడిటేషన్తో పాటు కొన్ని వేమన పద్యాలు మరి కొన్ని ధ్యాన గీతాలు పాడుకుందాం అందరూ కళ్ళు మూసుకొని వేళ్ళలో వేలు పెట్టుకొని శ్వాసని గమనిస్తూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను పు

arma vinuraviima gali lo putti gali lona perigi gali loni marma merungale ru mukulo ni gali mukti ki da విశ్వదాభిరామ వినురవే ఇది నాకు స్పెసిఫిక్గా చాలా ఇష్టమైన వేమన పద్యం దీన్ని ఎందుకు అనగా వేమన వారు మనము మనకు ఈ గాలిని చాలా ఫ్రీగా వాడుకుంటున్నాం మనం కానీ అందులో ఉన్న విశిష్టతను మనం తెలుసుకోలేకపోతున్నాం ఈ పద్యం ద్వారా మనకి దాని విశిష్టతని మనకు వేమన వారు అందించారు మనం ఈ గాలిలో పుడుతున్నాం గాలిలో పెరుగుతున్నాం కానీ అందులో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాం అందులో ఉన్న గొప్పతనం తెలుసుకుంటేనే మనకి ముక్తి అనేది లభిస్తుంది గాలి అంటే శ్వాస మనకి మన గురుగారు చెప్పేది కూడా అదే శ్వాస మీద ధ్యాస మనం ఎప్పుడైనా మన ధ్యాస దేని మీదికి దేన దేని మీద పెడితే అది దానికి ఒక ఎనర్జీ ఒక స్ట్రెంగ్త్ అనేది వస్తుంది మనం అందుకే శ్వాస మీద ధ్యాస మనం పుట్టుకతో శ్వాసను తీసుకొని వస్తాం మరణించేటప్పుడు శ్వాసను వదిలేసి వెళ్తాం సో అంత ఇంపార్టెంట్ అయిన శ్వాస మీద మనం ధ్యాస పెట్టి సులభంగా ఈ ధ్యాన పద్ధతిని అలవర్చుకుందాము അന്തരംഗമ ഹണു ഗോദിച്ച് തലപതലപുക്തി തന കുൽ ഗു ബാഹ്യംഗമിയുളിയു തളിയുന വിശ്വദിരാമ വിവീമാ അന്തരംഗമ അണുഗോദി തലപ തലപുക്തി തന കുഹ്യംഗമ ഭാഷിംപിയുന తెలియునా తెలియునా విశ్వదాభిరామ విను అంతరంగమందు అనుబుగా శోధించి తలప తలప ముక్తి తనకు గలుగు బాహ్య రంగమందు భాషింప తెలియునా బాహ్య రంగము అంటే బయటి ప్రపంచము అంతరంగము అంటే మన ఇన్నర్లో ఉన్న ప్రపంచము మనకి మన ధ్యానులందరికీ తెలుస్తుంది ఈ విషయం మన ఇన్ బయట ప్రపంచం ఎంత పెద్దదో మన లోపల ప్రపంచం కూడా అంతే పెద్దది మనం బయట ప్రపంచంలో చాలా చాలా వెతుకుతాం చాలా వాటి గురించి ఆశిస్తాము అది కావాలి ఇది కావాలి అనుకుంటాం అంటే బయటి ప్రపంచం నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం కానీ అలా ఎక్స్పెక్ట్ చేయడం ద్వారా మనకి రావచ్చు రాకపోవచ్చు కానీ మన ఇన్నర్ వరల్డ్ అనేది కూడా ఒకటి ఉంటుంది అందులోకి మనం శోధిస్తే మనకి ముక్తి అనేది లభిస్తుంది ముక్తి అంటే ఏంటి ఇక్కడ దుఃఖం నుంచి విడుదల సో ఆ దుఃఖం నుంచి విడుదల మనకి జరగాలి అంటే మన ఇన్నర్ జర్నీ మనలోకి మనం ప్రయాణిస్తే బయట వెతకకుండా మనకి ఆ ముక్తి అనేది లభిస్తుంది అని వేమన గారు ఈ పద్యాన్ని దాని వివరణని మనకు తెలియజేశారు ఇందులో కూడా ఇట్స్ నథింగ్ బట్ మెడిటేషన్ మళ్ళీ మనం అంటే ఏంటి మన లోపలికి మనం ఎలా ప్రవేశిస్తాము ధ్యానం ద్వారానే కదా ప్రవేశించేది మనం కళ్ళు మూసుకొని అలా శ్వాస మీద ధ్యాస పెడుతూ 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 మన ఒక ఒక బ్యూటిఫుల్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాము సో అలా మనం మన లోపల వెతికితే మనకి ఖచ్చితంగా మనకు కావాల్సిన అన్ని లభిస్తాయి మనకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని కూడా దొరుకుతాయి

rīrama vinuravīīmā ka వినురవీమా మనకు కట్టె లోపల నిప్పు అనేది దాగి ఉంటుంది కానీ కట్టె నిప్పు చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అనిపిస్తున్నారు రెండు ఒకటేనా అందులో నుంచే ఇది వచ్చిందా అని అంతగా డిఫరెంట్ గా ఉంటుంది కట్టెను బాగా కాలిస్తే మనకు నిప్పు అనేది వస్తుంది అది మన అందరికీ తెలుసు ఆ కట్టె లోపల లోపల దాగి ఉన్నదే కదా నిప్పు అలాగే మన శరీరంలో కూడా మన ఆత్మ అనేది ఉంది మనకి ఆత్మ అంటే ఏంటి అది వేరు మన శరీరం వేరు అలా అనిపించవచ్చు మనం మన ఎక్స్టర్నల్ వరల్డ్తో ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నప్పుడు కానీ మన ఆ కట్టెలో నిప్పు అనేది దాగుండడం ఎంత నిజమో మన శరీరంలో కూడా ఆత్మ అనేది దాగి ఉండడం కూడా అంతే నిజం అని ఈ పద్యం యొక్క వివరణ మనము ఇంకో పద్యాన్ని తెలుసుకుందాము నరులు శివుడని భావితు

లోపల శివుడు దాగి ఉన్నాడని మనము భ్రమిస్తూ శిలలకి పూజ చేస్తున్నాము కానీ మన లోపలనే శివుడు అనేది దాగి ఉన్నారు బయట ఎక్కడో లేరు విగ్రహ రూపంలో లేరు మన పత్రిజీ గారు చాలా ఫ్రీక్వెంట్ గా అంటుంటారు కదా మనమే దేవుళ్ళము అని మనమే దేవుళ్ళము అంటే ఏంటి మన లోపలనే దాగి ఉంది ఆ శివత్వము ఎక్కడో బయట లేదు అని ఈ పద్యం యొక్క వివరణ మనము ఏ పద్యం తీసుకున్నా ఏ శ్లోకం తీసుకున్నా దాని గా స్పిరిచువాలిటీకి ధ్యానంకి మాత్రమే లింక్ ఉంటుంది మనకు చాలా సింపుల్గా ఉండొచ్చు ఇప్పుడు ధ్యానం అంటే జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే అని కానీ అంత డెప్త్ ఉన్న స్పిరిచువాలిటీ సబ్జెక్ట్ మనకి అర్థం కావాలంటే మనం చేయాల్సిన ఏకైక సాధన ధ్యానం ఇంకొక పద్యం దాని వివరణ స్వానుభూతి లేక శాస్త్ర స్వానుభూతి లేక శాస్త్ర అనగా మనకి సొంత అనుభవం లేక శాస్త్రవాసనల చే అంటే శాస్త్రము అంటే బుక్స్లో రాచి రచించింది రాసింది బుక్స్లో రచించింది దాన్ని రాసింది చదవడం ద్వారా మనకి తెలుస్తుంది ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ మన సొంత అనుభూతి మనకి తెలిస్తేనే దాని యొక్క ఇంపార్టెన్స్ మనకి అర్థమవుతుంది అనమాట ఎలాగంటే ఇప్పుడు మనం ఒక పెయింటింగ్ దీపాన్ని ఒక పెయింటింగ్ అనుకోండి పెయింటింగ్ వేస్తే మనకి ఆ దీపం అక్కడ ఉంటుంది కానీ దాని వెలుగు రాదు దీపం ని వెలిగిస్తేనే వెలుగు వస్తుంది అలాగే మనం బుక్స్ లో చదివినంత మాత్రాన లేదా నేను చెప్పింది వినడం ద్వారానా లేదా ఎవరన్నా చెప్పింది వినడం ద్వారానా మనకి అర్థం అవ్వదు మన సొంత అనుభూతి అనుభవిస్తేనే మనకి అందులో ఉన్న ఇంపార్టెన్స్ అనేది అర్థం అవుతుంది అనమాట సో మన సొంతంగా మన అనుభూతి చెందాలి అంటే మన సొంతంగా మన సాధన చేయాలి మన సాధన మన ధ్యాన సాధనని మనకి నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినడం ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది కానీ అది నిజంగా మనం అనుభవించలేము అన్నమాట సో మన మన సొంత సాధన ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ పద్యం ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు అండ్ లాస్ట్ ఒక ధ్యాన గీతాలు దాని దాని పాట పాడి ముగిద్దాము శ్వాస మీద నే ధ్యానం రోజు చెయ్యాలి శ్వాస మీద నే ధ్యాసు ధ్యానం రోజు చెయ్యాలి వయసు భేదము లేదండి వయసు భేదము లేదండి అందరూ ధ్యానం చేయండి జీవుడే 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 దేవుడని లోకమంతా తెలియాలి జీవుడే దేవుడని లోకమంతా తెలియాలి శ్వాస మీదని ధ్యాసు ధ్యానం రోజు చెయ్యాలి జీవహింస పెద్ద పాపమని అందుకే మాంసం మానమని జీవహింస పాపమని అందుకే మాంసం మానమని దూరల వాకుమన బ్రతుకులను బుక్కి ఎరుగమని ఈ నిజా నినువు తెలుసుకొని ఈ నిజా నినువు తెలుసుకొని త్రిజి బాటలు తాగమని జీవుడే 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 దేవుడని లోకమంతా తెలియాలి జీవుడే దేవుడని లోకమంతా తెలియాలి శ్వాస మీదని ధ్యాసించి ధ్యానం రోజు చెయ్యాలి ఇప్పటికైనా మీరంతా ఈ చక్కటి మార్గం ఎన్నుకొని శ్వాసధారనే గమనిస్తూ ధ్యానం వైపు ధ్యాసంచు భగవంతుని ప్రతి రూపాలుగా భగవంతుని ప్రతి రూపాలుగా జీవించేలా ధ్యానం చేయి జీవుడే 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 దేవుడని లోకమంతా తెలియాలి జీవుడే దేవుడని లోకమంతా తెలియాలి శ్వాస మీద నే ధ్యానం రోజు చెయ్యాలి శ్వాస మీద ధ్యాస ధ్యానం రోజు చెయ్యాలి శ్వాస మీద ధ్యాస ద్వారా జీవుడే దేవుడు అనేది మనకి అవగతం అవుతుంది సాధన ద్వారా శ్వాస మీద ధ్యాస ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటిని కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదికి తీసుకురండి ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆ ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆ దేవుడు ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు దేవ దేవుడు ఈ ధ్యానం అనేది ఏదో ఒక్క మతానికి సంబంధించిందో లేదా హిందూకి ఇది చాలా మిత్ అనేది ఉంటుంది ఒక హిందూయిజంకి సంబంధించిందని కానీ ఈ ధ్యానం అనేది ఎలాంటి రిలీజియన్ కి సంబంధించింది ఖచ్చితంగా కాదు అన్ని రిలీజియన్ వాళ్ళకి మన సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఈ ధ్యానం అనేది ధ్యానము ఒక్కటి రాజమార్గము ధ్యానము రాజయుగము ధ్యానము

മനസുനി മനസ്സുമാപി മനസുനപി മനസ്സുനി തനു മരച്ചി തനലു തനി ലുചു ധ്യനമൊക്കെ രാജമാർഗമു ധ്യന മൊക്കുഗമു ശ്രുതിക श्वास लो लय गा मारु निश्वासलो श्रुतिगासगु श्वास लो लय गा मारु निश्वासलो रागावम्य योग समाधि लो रागबावत

చివరిగా ఒక్క సినీ ఆధ్యాత్మిక పాట పాడు ఎండ్ చేద్దాము రాముడే దేవుడని కొలిచింది మీరు దైవమని తలచింది మీరు అల్లా అని ఎలుగెత్తి పిలిచింది మీరు ఏ పేరుతో ఎవరు పిలుచుకున్నా ఏ పేరుగా ఎవరు పూజించిన ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే యా దేవుడు ఒక్కడే ఆ దేవుడు షాయము నెత్త ప్రణవ గంగ గంగలను హిందూ మతమన్నావు నీవు ఆకుపక్ష తోర న్రవంకలగలను ఇస్లాము అన్నావు నీవు శిలువ పై నయసు రక్త కన్నీళ్ళతో ఎదలు తడిసి క్రైస్తవమణి అన్నావు ౌద్ధమని జైనమని సిక్కు అని మొక్కుకుని పలుగుండెల పలు గొంతులు కేదైనా ఈ చరాచర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవ దేవుడు ఒక్కడే ఆ దేవుడు మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఈ దేవుడు ఒకటే ఈ ధ్యానం పద్ధతి ఒకటే శ్వాస మీద ధ్యాస చివరిగా మనము అందరము పాటించాల్సింది శ్వాస మీద ధ్యాస ధ్యానము ఓకే మెల్లిగా మీ రెండు చేతులు మీ రెండు కళ్ళ మీద పెట్టుకొని మెల్లిగా చేతులు చూస్తూ కాలు తెరవండి ఓకే థ్యాంక్ యూ మేడం ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చాలా చాలా చక్కగా చెప్పారు ప్రతి సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది అలానే వింటూ ఉండిపోవాలనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి భగవద్గీత కానివ్వండి వేమన పద్యాలు సాంగ్స్ అయినా అన్ని ప్రతిదీ చాలా అద్భుతంగా చెప్పారు పిరమిడ్ కాల్ సర్వీసెస్ వాళ్ళు భగవద్గీత కూడా నేర్పిస్తున్నాం అనమాట చిన్న పిల్లలకి చెప్తున్నారు అనమాట శ్లోకాస్ అదే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఇంకా బాగుంటుంది నా నేను చెప్పేది కూడా ఇప్పుడు అదే అనమాట సో రోజు చాలా మందికి అది మిస్కన్సెప్షన్ ఉంటుంది ముక్కల వాళ్ళే నేర్చుకోవాలని మీరు కూడా చాలా మంచి వర్క్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకు నేర్పించడం చాలా ఇంపార్టెంట్ సో అంటే అది నిజంగా అంటే బిఫోర్ మెడిటేషన్ మనకి చాలా కష్టంగానే అనిపిస్తుంది బట్ ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో అది చాలా ఈజీగా అనిపిస్తుంది అందరికీ కూడా సో ఈరోజు మీ ఇది విన్న తర్వాత ఇంకా చాలా మంది అంటే నేర్చుకుంటారు అనుకుంటున్నాను భగవద్గీత ఖచ్చితంగా ఆ ఇంపార్టెన్స్ తెలిసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వస్తే ఇంకా అదే నాకు చాలా గిఫ్ట్ ఇప్పుడు ఓకే మేడం ఒకసారి నేను చాట్ లోకి వెళ్తున్నాను సో యూట్యూబ్ లో మనకి చాలా క్వశ్చన్ మేడం మీతో మాట్లాడుతా అన్నారు సో ఒక్కసారి నేను వాళ్ళ హ్యాండ్ రైస్ చేశారు అన్మ్యూట్ చేస్తున్నాను మేడం ఓకే కాశీ రెడ్డి ఆన్ చేసుకోవచ్చు మీరు హలో 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 మేడం వాయిస్ వినిపిస్తుందా డాక్టర్ గారు ఎస్ పిరమిడ్ కాల్ సర్వీస్ గారికి కృతజ్ఞతలు ఆ ఇప్పుడు పాప భగవద్గీత పరిచయం చేసింది ఇదే విధంగా మరి మీరు అన్నారు కదా పిరమిడ్ కాల్ సర్వీస్ లో చిల్డ్రన్స్ కి గీత ట్రైనింగ్ ఇస్తున్నామని మేడం మేము కూడా రేపు నుంచి ఎవ్రీ సండే కి శ్వాస విద్యను పరిచయం చేసి దాని మీద అవగాహన కల్పించి ఒక శ్లోకము స్టోరీ అట్లా ప్రతి సండే తీసుకుంటున్నాం క్లాసెస్ దీన్ని కూడా ఈ మెసేజ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను మేడం అందరికి పెట్టండి ప్లస్ పిరమిడ్ కాల్ సర్వీస్ లో ఏ వారం అవుతుందో అది కూడా మా జూమ్ వాళ్ళు అటెండ్ అయిన వారందరికీ కూడా నేను వచ్చేటట్టు పిరమిడ్ కాల్ సర్వీస్ కి వచ్చి భవద్గీత విని దాన్ని నేర్చుకోవడానికి నేను కూడా వారిని మోటివేషన్ చేస్తాను మేడం ఓకే ఓకే అండి మేడం థ్యాంక్ యూ మేడం చాలా బాగా పాడారు స్నేహలత గారు భగవద్గీత లాస్ట్ మాంసాహారం పాట ఒకటి మనము పత్రిజీ గారు ఏంటంటే శ్వాస మీద ధ్యాస ధ్యానము పిరమిడ్ శక్తి శాకాహారులు కావాలనేది వారి దెవ్యం కాబట్టి చివరగా ఒకటి మాంసాహారం మానే రోజు కావాలి పాట పాడండి మాకోసము ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ మేడం మాట్లాడాలనుకుంటే మీరు హ్యాండ్ రైస్ చేయండి సో చేస్తాము మీకు ఏమైనా డౌట్స్ కానివ్వండి ఇంకా ఏదైనా అడగచ్చు మేడం ఇంకా టైం ఉంది ఇప్పుడు మాంసాహారం మీద ఒక పాట పాడి వినిపిస్తాను ఓకే మేడం మాంసం తినడమ్మా చూరావాలి మానవులంతా మాంసం తినడం మానాలి మాంసం తినడం మానే రోజు రావాలి మానవులంతా మాంసం తినడం మానాలి ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి

క్రిమికీటక జన్మలు దాతి పశువానర జన్మలు గడవక పరిణామ క్రమమున నీవు మనుజునిగా మారి తిని శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక అపవిత్రము చేసుకొనుట పాడి కాదు తెలియండి మాంసం తినడం మానే రోజు రావాలి మానవులంతా మాంసం తినడం మానాలి పండుగ పప్పాలకు నీవు ముందుగా బలులంటావు బలి చేసిన తలలను విందుగ విందుగా బోచేస్తావు పండుగ పప్పాలకు నీవు ముందుగా బలి చేసిన తలలను కూడా విందుగా బోచేస్తావు నిన్ను నీ వాళ్ళను ఎవరైనా వండుకు తింటే నీకు ఎలా ఉంటుందో ఆ బాధ మీరు ఊహించండి మాంసం తినడం మానే రోజు రావాలి మానవులంతా మాంసం తినడం మానాలి మానవులంతా శాకాహారులు కావాలి మానవులంతా శాకాహారులు కావాలి మనకి ధ్యానం చేయడం ఎంత ఇంపార్టెంటో అది కుదరడం కూడా అంతే ఇంపార్టెంట్ అది కుదరాలంటే ఖచ్చితంగా మనం శాకాహారులు అయి తీరాల్సిందే మనకు సైన్స్ పరంగా కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది ఇప్పుడు మన కార్నివోల్స్ అంటే మన ఆనిమల్స్ కి వాటికి చిన్నగా ఉంటుంది అనమాట డైజెస్టింగ్ కి మన మన డైజెస్టివ్ సిస్టమ్ కి మనకి శాకాహారమే కరెక్ట్ గా సరిపోతుంది వాటి డైజెస్టివ్ సిస్టమ్ కి అవి అవి మీట్ తింటాయి కానీ వాటి వా మన డైజెస్టివ్ సిస్టమ్ కి సరిపోంది మన దాంట్లో వేస్తే అది ఎలా జీర్ణించుకుంటుంది జీర్ణించుకోక చాలా కష్టపడి చాలా కష్టపడడం ద్వారా మనకి అది ఎఫెక్ట్ అవుతుంది ఏనైనా ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో అలానే యూజ్ చేయాలి ఇప్పుడు డీజిల్ బండిలో డీజిల్ పోయాలి కానీ పెట్రోల్ పోసి వాడలేం కదా అలానే మనం ఏది మనకి ఏది మన డైజెస్టివ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందో అదే తింటే మనకి మన శరీరం ఇంకా బాగుంటుంది మన ఇన్నర్ వరల్డ్ కూడా అంతే అద్భుతంగా ఈజీగా ఎంటర్ అవు అవ్వగలుగుతాం మనం ధ్యానంలోకి అని ఈ పాట ముఖ్యంగా శాకాహారం యొక్క వివరణని దాని ఇంపార్టెన్స్ ని తెలియజేయడానికి కోసం థ్యాంక్ యూ మేడం మీరు ఇందాక గుర్తు చేశారు థ్యాంక్ యూ సో మచ్ పాట అడిగినందుకు థ్యాంక్ యూ మేడం చాలా చాలా బాగుంది సో వెజిటేరియన్ ఇంపార్టెన్స్ మెడిటేషన్ ఇంపార్టెన్స్ చక్కగా వివరించారు పాటల ద్వారా ద్వారా సో ఓకే సో మీకు యూట్యూబ్ లో కానివ్వండి జూమ్ లో కానివ్వండి చాలా మంది మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు ఇన్ని పాటలు పాడే అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా పిరమిడ్ కాల్ సర్వీస్ ఛానల్ వాళ్ళకి రజీ దక్కకి వీళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం సో మరి మీరు చెప్పినట్టుగా జీవుడే దేవుడు అండ్ శాకాహారమే అమృతాహారం సో ఇది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క మెయిన్ ఏఎం సో మరి ఇది తొందరలోనే అతి త్వరలోనే అవుతుంది సో మనందరం కూడా అలా విష్ చేసుకుంటూ సెలవు తీసుకుందాం మేడం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మళ్ళీ మీ యొక్క సాంగ్స్ మీ యొక్క వాయిస్ వినడానికి మళ్ళీ మాకు ఛాన్స్ కావాలి సో మళ్ళీ మళ్ళీ రావాల్సిందిగా కోరుతున్నాము ప్రేక్షకులు చాలా ఇన్స్పైర్ అయ్యారు మీ వాయిస్ తో నిజంగా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలో కూడా ధ్యానం చేయాలని ఒక చిన్న థాట్ వచ్చినా చాలు ఈ రోజు నేను చెప్పిన దానికి అదే నేను కావాలనుకుంటుంది కూడా థ్యాంక్ సో మచ్ మేడం థ్యాంక్ యూ మేడం పిరమిడ్ కాల్ సర్వీసెస్ టీమ్ తరపున అందరి తరపు నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ